విశాఖలో టూరిస్టుల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్కే బీచ్ రోడ్డులో టూరిజం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళలు యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టూరిజం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని సిపి శ్రీకాంత్ స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ విశాఖ అనగానే పర్యాటకులను కట్టిపడేసే అందమైన ప్రాంతం. పర్యాటక పరంగా సాగర తీరంలో అనేక ప్రాంతాలు, సుందర దృశ్యాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక ఆర్కే బీచ్ అనగానే పర్యాటకుల మదిని కట్టిపడేస్తుంది. సముద్ర స్నానాలు, ఫోటోలు, షూటింగ్లకు ఆర్కే బీచ్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటారు పర్యాటకులు. విశాఖ ఆర్కే బీచ్తో పాటు ఋషికొండ, యారాడ, అప్పికొండ, గంగవరం, వైఎంసీఏ ప్రాంతాలలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్కే బీచ్కు ప్రతి ఏడాది 1.15 కోట్ల మంది వివిధ ప్రాంతాల నుంచి సందర్శిస్తుంటారని పర్యాటక శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సాగర తీరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి భద్రత కోసం ప్రభుత్వం కొత్తగా టూరిజం పోలీస్ స్టేషన్ను ప్రారంభించింది. లారస్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో టూరిస్టు పోలీసులు విధులు నిర్వహిస్తారని విశాఖ సిపి శ్రీకాంత్ తెలిపారు. దేశ విదేశాల నుంచి విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులు ఈ టూరిస్టు పోలీస్ స్టేషన్లో సహాయం తీసుకువచ్చున్నారు. పోలీస్ సేవల కోసం ఎవరైనా 9490617924 9493333663 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సిపి శ్రీకాంత్ తెలిపారు. ఆర్కే బీచ్లో టూరిస్ట్ పోలీస్ కియోస్క్ని టూరిస్టుల భద్రత కోసం, అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తక్షణమే పోలీసులు స్పందించే విధంగా ఈ టూరిస్ట్ పోలీసుని కియాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా పర్యాటకులు ఇక్కడికి చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ నుంచే వారు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, వాళ్ళు ఎక్కడ ఎదుర్కొని పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఇక్కడే ఆ ఎఫ్ఐఆర్లు సంబంధించిన ఆ కంప్లైంట్ నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్గా చేయడం కానీ, పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకుంటే వారిని తక్షణమే రక్షించేందుకు రిమోట్ ఆపరేటెడ్ డ్రోన్స్ అందుబాటులో ఉంటాయి. బీచ్లోని ప్రమాదకర స్థలాలలో స్నానానికి దిగే వారికి అప్రమత్తం కలిగించేందుకు 2 సౌండ్ పెట్రోలింగ్ ట్రాకర్లు, పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు సిద్ధంగా ఉంటాయని సిపి శ్రీకాంత్ అన్నారు. రానున్న రోజులలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే యారాడ, ఋషికొండ, వైఎంసీఏ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా కియోస్కీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సందర్శకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టడాన్ని పర్యాటకులు స్వాగతించారు. బీచ్లో అలలు ఎక్కువగా ఉన్న టైంలో, హై టైడ్స్ ఉన్న కారణంలో, రిప్ కరెంట్ ఉన్న టైంలో తెలియక బయట ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా ఇంత ఉన్నాయి. వాటిని అరికట్టడానికి మనం బీచ్ పెట్రోల్ కింద ఈ వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 2 వెహికల్స్ ఉన్నాయి. వీటిని ఆర్కే బీచ్ నుండి పార్క్ హోటల్ వరకు ఒక వెహికల్ని, అదేవిధంగా సాగర్ నగర్ నుండి ఋషికొండ ప్రాంతం వరకు ఇంకో వెహికల్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో మరిన్ని వెహికల్స్ని ఈ బీచ్ పెట్రోలింగ్ కోసం వాడటమే కాకుండా ఈ బీచ్లో టూరిస్ట్ పోలీస్ని ఆల్రెడీ ఏవైతే పోలీస్ అవుట్ పోస్ట్ కింద ఉన్నాయో వాటన్నింటినీ కూడా టూరిస్ట్ పోలీస్ కియాస్ కింద ఏర్పాటు చేయడం మార్చడం జరుగుతుంది. మొత్తానికి పర్యాటకులు, సందర్శకులు, మహిళలు, యువతల భద్రతే లక్ష్యంగా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో చూడాలి.